చిట్టి ఇవంతా మంచిగా ఉందా ఎర్రగా, ఇది ఒకసారి టేస్ట్ చూడు. బాగున్నారా మీరు? మేము బాగున్నాం. ఇవాళ నాలుగు పునసకాయలు మా తొక్కు పెడతా, చిన్న తొక్కు పెడతా. మీరు అగిట్లా గీరుకోవాలి, పొట్టంతా కాయలన్నీ అగిట్లా గీరుకోవాలి. చిట్టి కట్ చేయంగా చూపిస్తా, చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చడ చిన్న పచ్చడి అంటారు, ఒక్క తొక్కేమో పిక్కతోటి కట్ చేసినాయి, ఒక్క తొక్క అంటారు. వీటిని కూడా ఒక్క తొక్కు కూడా పెట్టుకోవచ్చు, కానీ పదిహేలు ఉంటే ఒక్క తొక్కు పెడదు. ఈ నాలుగే కదా అని చిన్న తొక్కు పెడతాను. ఇట్లా మూడు కాయలు ఇట్లా మంచిగా గీరినా, ఇట్లా గీరుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా పోసి పెట్టుకొని చిన్నగా కట్ చేయాలి, కూరగాయలు కట్ చేసుకున్నట్టు. ఇట్లా మంచిగా ఉంటుంది పచ్చడి, చిన్న తొక్క అంటారు. ఇట్లా చిన్న తొక్క అంటారు దీన్ని. ఇదిగో ఇట్లా కడి చేసుకోవాలి. ఇట్లా కడి చేసుకొని ఉప్పు కలపాలి. ఇప్పుడు ఒక రెండు చెంచాలు ఉప్పు కలపాలి. ఉప్పు కలిపెట్టుకొని ఇట్లా కలుపుకోవాలిరా చిట్టి, పక్కకు మంచిగా పట్టుతట్టు. ఎందుకమ్మ కారంలో కలుపుకోరా? ఈ ఒక్కకే పట్టాలి, మంచిగా పడుతుంది ఉప్పు. సరే అమ్మా. ఇక అవి వేయించుకుందా చిట్టి. మెంతులు వేయించుకోవాలి ఒక చెంచా. మూడే కాయలు కాబట్టి ఒక్కొక్క చెంచా పోస్తున్నా. ఒక చెంచా జీలకర్ర, చెంచా ఆవాలు, మంచిగా వేగాలి. మంచిగా వేగితేనే మంచిగా ఉంటుంది, ఎర్రగా వేగాలి. వేగముందే పోసుకోవద్దు. వేగినాయి తీసుకుంటానా? దంచుకోవాలి, మెత్తగా దంచుకొని మిక్సీలో పట్టుకుంటే వాళ్ళు పట్టుకోవచ్చు. నేను రోలు రోడ్లనే నూరుతా, నాకు ఇదే అలవాటు. చిట్టి పోసి పెట్టుకున్నా. నూనె పోసుకుంటానా? నూనె కాగే వరకు ఎల్లిపాయలు దంచుకోవాలి. కొన్ని పోపులు వేయాలి, కొన్ని దంచుకోవాలి చిట్టి. జీలకర్ర వేసిన, ఆవాలు వేసిన. మమ్మీ పొడి వేసుకోవాలి, మళ్ళీ ఇట్లా వేయాలి పోపులు వేయాలి. దించుతానరా? ఇగో ఎల్లిపాయలు వేయాలి. తెల్లారినాక ఇక కారం ఎల్లిపాయ ముద్ద కలిపి జీలకర్ర మెంతుల పొడి వేసి ఇవి అక్కలు వేసుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చే కావాలి. గోరువెచ్చే కావాలి. చల్లారాలి. చల్లారినాక కారం పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఈ నూనెలా కలుపుకోవాలి. అవి అక్కలు, మనం కడిగి వేసుకున్న అక్కలు, ఎల్లిపాయ ముద్ద. చిట్టి అమ్మా, ఇక గోరువెచ్చదైంది, ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి. ఎల్లిపాయ ముద్ద వేసి ఇట్లా అనాలి. ఇప్పుడు నూరుకున్న జీలకర్ర మెంతుల పొడి, ఆవాలు ఇట్లా పోసుకోవాలి, అనాలి. కారం
ఒక గంటడ వేసుకోవాలి. మూడు కావాలి కదా, ఒక గంటడ అంత వేసుకుంటే సరిపోతుంది. ఒక్కలు అవుతానరా చూడు ఎట్లయింది. మంచిగా కలుపుకోవాలి చిట్టి, ఇట్లా కలపాలి. మనం అప్పటికప్పుడు వేసుకోవచ్చు, పది నిమిషాలు రెండు మూడు కాయలు, ఐదు కాయలు, పది కాయలు చేసుకోవచ్చు. కొంచెం అన్నం వేసుకొచ్చుకోపో, వేసుకొని తిందు మంచిగా ఉంటుంది. సరే అమ్మా వేసుకొచ్చుకుంటా అన్నం. సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి ఇట్లే. అప్పటికప్పుడు పది నిమిషాలలో పుల్ల పుల్లగా గమ్మటి చట్నీ వేసుకోండి, చాలా చాలా టేస్ట్ ఉంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో పూర్తిగా చూసినందుకు.